మీరు చేయాల్సినవన్నీ కూడా ఇప్పుడు మీరు ఏదైతే అంటున్నారో మండలిలో ఉండే నువ్వు మీరు చేయవచ్చు కదా ఎందుకు రాజకీయంగా చేయాలనుకుంటున్నావు రాజకీయంగా ఎందుకు చేయాలనుకుంటున్నావు అండి మహిళా మండలిలో మేము ఫండింగ్ చేసి చాలా మంది గుర్తించరు ఫండింగ్ అనేది వే వందలు ఒకళ్ళు ఇస్తారు మన చేతి నుంచే అయితే మనం ఒక వంద మందికి ఫుడ్ పెట్టగలం క్లాతింగ్ ఇవ్వగలం లేదా వృద్ధుల దగ్గరికి వెళ్ళి వాళ్ళకి ఏం కావాలో చూసుకోగలుగుతాము అంతేగాని వేల మందికి చూసుకోవాలంటే చూసుకోలేము అదే ఇందులో ఉంటే పాలిటిక్స్లో ఉంటే నిరుద్యోగులకి న్యాయం చేయొచ్చు మనకి రావాల్సిన నిధులు ఆగిపోయింది దాని గురించి మనం ఫైట్ చేయొచ్చు ఇంకా ఏమైనా మనకు ప్రాబ్లమ్స్ ఉంటే దాని దానికి గురించి మనం ఫైట్ చేయవచ్చు లోక్సభలో సో దాని దానికన్నా ఇక్కడ ఎక్కువ పోరాడడానికి ఆప్షన్స్ ఉన్నాయి దానివల్ల నేను చూస్ చేసుకున్నాను ఆల్రెడీ అక్కడ అక్కడ ఎంతవరకు చేయాలో అది మాత్రం చేసేసానండి చాలా చాలా నేను పోస్ట్ చేసుకోలేదు అంటే ఏమైనా నెగిటివ్ కామెంట్స్ వస్తాయని ఒకటి సోషల్ మీడియాలో మధ్య నేను యాక్టివ్గా లేను ఎప్పుడన్నా ఒకసారి ఆశ్రమంకి వెళ్ళింది బర్త్డే కానీ బర్త్డే కంపల్సరీ వెళ్తాను అప్పుడు మాత్రం షేర్ చేస్తాను అనమాట ఎఫ్బిలో కానీ అట్లా ఇంకా చాలా ఉన్నాయి నా ఫోన్లో షేర్ చేయనివి కావాలంటే మీకు ఇస్తాను మీరు పోస్ట్ చేసుకోవచ్చు సాధారణంగా ఒక మహిళ రాజకీయాల్లోకి వస్తే అంటే వ్యక్తిగతంగా కూడా చాలా మంది కూడా ఆమెని తిట్టడం కానీ ఇలాంటి బాడీ షేమింగ్ కానీ ఇట్లాంటివన్నీ కూడా చేస్తూ ఉంటాయి ఇందులో మరీ ముఖ్యంగా ఈ సినిమా వాళ్ళని ఇంకా ఎక్కువగా రోజా ఆమె కూడా ఒక ఒక నటి జబర్దస్త్ షోలో కూడా జడ్జిగా చేశారు ఆమె చాలా తీవ్రంగా ఎదుర్కొన్నారు చాలా మాటలు అంటే మీరు ఇప్పుడు ఎట్లాంటి డెసిషన్ తీసుకుంటారు ఇప్పుడు వెళ్తే మిమ్మల్ని కూడా ఎట్లానే ఖచ్చితంగా మీద క్రియేట్ చేస్తారు ఉన్నవి లేనివి కూడా క్రియేట్ చేస్తారు అవన్నీ ఎదుర్కోవడానికి సొసైటీ అన్నాక నా అందరి మైండ్ సెట్ ఒకలా ఉండదండి అందరూ ఇప్పుడు చా పవన్ కళ్యాణ్ గారికి చాలా ఫాలోయింగ్ ఉంది ఆయన చాలా మంచి వ్యక్తి రాజకీయాల్లో కూడా ఆయన సొంత డబ్బులు ఖర్చు పెట్టున్నారు వచ్చాక గెలవకపోయినప్పటికీ చాలా మందికి డబ్బులు తీసి పెట్టడం జరిగింది అట్లాంటిది ఎవరు చేయలేదు అంత మంచి నేను ఉన్నప్పటికీ ఆయన గెలవలేకపోయాడు అంటే అభిమానులు అయితే అభిమానం అయితే చాలా ఉంది కి వచ్చేసరికి కొంచెం డిఫరెన్షియేషన్ పార్షియాలిటీ చూపిస్తున్నారు సో అట్లానే మనము అందరూ మంచి వాళ్ళు అనుకోలేము అందరూ చెడ్డ వాళ్ళు అనుకోలేం సపోర్ట్ చేసే వాళ్ళు ఉంటారు చేయిన్ వాళ్ళు తిట్టే వాళ్ళు ఉంటారు టైం పాస్ కి పాస్కి తో ఎంజాయ్ చేసే వాళ్ళు ఉంటారు రకరకాల పీపుల్ ఉంటారు అవన్నీ తీసుకోగలిగినప్పుడే మనం ముందుగా స్టెప్ వేయగలుగుతాము ఆల్రెడీ నేను ఫేస్ చేశాను మీడియాలోకి వచ్చి ఇవన్నీ ఫేస్ చేశాను నాకు దానికి మీద ఒక అవగాహన వచ్చేసింది సోషల్ మీడియా అంటే ఇదే కొంతమంది మన సపోర్ట్ చేస్తారు కొంతమంది సెటైర్లు వేస్తారు పని పాట లేని వాళ్ళు తిడుతుంటారు లేదా ఏదో పిచ్చి కామెంట్లు పెడుతుంటారు అవన్నీ కూడా పట్టించుకోకుండా మన ఎజెండా ఏదైతే ఉందో సేవ ఏదైతే చేయాలనుకున్నాం దాని మీద ఫోకస్ చేసుకుంటూ ముందుకెళ్ళిపోవడమే కానివ్వండి అవి పడాల్సి వస్తుంది ఇంకా కొన్ని అది తప్పదు కానీ అన్నిటిని ఆన్సర్ చేసుకుంటూ కామెంట్ చేసే వాళ్ళని మనము ఫేస్ టు ఫేస్ మాట్లాడలేము ఇట్లా మీలాగా వచ్చి ఏదైనా అడిగితే దానికి ఆన్సర్ చెప్పడానికి నేను రెడీగా ఉన్నాను ఫేస్ చేయడానికి రైట్ అయితే గుంటూరు నుంచి రెండు బలమైన పార్టీలు ఉన్నాయి ఇద్దరు కూడా బలమైన అభ్యర్థులు ఒకరు కూటమిలో ఉన్నారు ఒకరు వైఎస్ఆర్ నుంచి ఉన్నారు సో వాళ్ళిద్దరిని చూడకుండా గుంటూరు ప్రజలు మిమ్మల్ని ఎలా చూస్తారు అది మనం చెప్పలేమండి ఇప్పుడు మీరు చెప్పింది అయితే నేను కూడా అనాలసిస్ చేయండి ఇప్పుడు మీ ఇప్పుడే ఇంతకు ముందే చెప్పాను కదా పవన్ కళ్యాణ్ గారు ఎక్కడికి వెళ్ళినా కుప్పలు కుప్పలు జనాలు వస్తారు ఆయనకి సోషల్ మీడియాలో విపరీతమైన ఫాలోయింగ్ ఉంది పాపం ఆయన్ని ఓటేయడానికి మాత్రం వెనకాడుతూ అట్లా చేస్తున్నారు సో ఇది కూడా ఎంతవరకు ఎట్లా జరుగుతుంది అనేది అది ప్రజల మీద డిపెండ్ అయి ఉంటుంది ఓకే ఇంకా మేబీ వాళ్ళకు కూడా ప్రజాసేవ చేయాలని ఇంట్రెస్ట్ ఉండ ఉండొచ్చు బట్ మీరు చెప్పారు కదా ఇప్పుడు గట్టి వ్యక్తి ఉన్నారండి అతను ఐదు వేల కోట్ల మనిషి ఉన్నారు ఆపోజిట్లో అంటే సో అట్లా ఒకవేళ ఐదు వేల కోట్లు ఉంటే పెమసాని గారు లాగా అంత ఉందనుకోండి ఆయన మంచి డాక్టరు యుఎస్లో సెటిల్ అయ్యారు అట్లాంటిది ఉంటే పాలిటిక్స్ లేకుండానే ప్రజాసేవ చేయొచ్చు లైక్ మన మహేష్ బాబు గారు చేస్తారు ఒక పక్కన ఉన్న ఊర్లు దత్త తీసుకొని డెవలప్మెంట్ లేని ఊర్లు ఫండింగ్ రాని ఊర్లని దత్త తీసుకొని మంచి హాస్పిటల్స్ కట్టించడం ఇన్ కేసు నా దగ్గరే ఒక ఐదు వేల కోట్లు ఉంటే నేను ఆ పని కూడా చేస్తుండేదాన్ని ఫస్ట్ ఆ పనే చేసేదాన్ని పాలిటిక్స్లో ఎంటర్ ఎంటర్ అయ్యే ముందుకన్నా చిన్న చిన్న ఊర్లు పక్కన ఏవైతే మరీ బేసిక్ నీడ్స్ వెనకబడిన ప్రాంతం హాస్పిటల్ వసతులు కానీ రోడ్లు కానీ మంచి స్కూల్స్ కాలేజెస్ లేని ఉంటాయో ఆ ఊరు ఊరు దత్తత తీసుకొని ప్రతి ఒక్క ఇంటిని నా ఫ్యామిలీ లాగా రెస్పాన్సిబుల్గా చూసుకునేదాన్ని అంత అమౌంట్ నాకు ఉంటే చూసుకోవడానికి పాసిబిలిటీ ఉంది కదా అలా కూడా సేవ్ చేయొచ్చు మరి ఆయనకు రాజకీయాల మీద ఇంట్రెస్ట్ ఉందేమో మనకు తెలియదు గురించి కూడా నేను మాట్లాడదలుచుకోలేదు మీకు ఎందుకు వచ్చింది అసలు ఇంట్రెస్ట్ రాజకీయాల్లో ఎప్పుడు వచ్చింది ఎలాంటి సందర్భాల్లో వచ్చింది ఏదైనా అనుభవం మీకు అనుభవం ఎదురవుతుందండి అన్ని చూస్తూనే ఉన్నాను అంటే లోకల్ కదా మనం మనమే యూఎస్ లో చదువుకో విడిపోయిన తర్వాత రాష్ట్రం విడిపోక ముందు నుంచి చూస్తున్నాను డెవలప్మెంట్ అనేది కొన్ని ఏరియాస్ లోనే బాగా జరుగుతుంది కొన్ని కొన్ని జరగట్లేదు అయి ప్రభుత్వం ఏదైతే పథకాలు ఇస్తుందో అవి అందరికీ అందరూ లబ్ధిదారు అవ్వట్లేదు అవి డాక్యుమెంట్స్ అనో ఇంకోటనో ఇంకోటనో రిస్ట్రిక్షన్స్ పెట్టి ఫ్రాడింగ్ అనేది జరుగుతుంది ప్రభుత్వము ఇచ్చే నిధులు ప్రజల దాకా రాకుండా అవి తప్పు తప్పుదారి పెడుతున్నాయి అవన్నీ నేను గమనించాను సో దానికోసమే నేను ఈ స్టెప్ తీసుకున్నాను నన్ను చూసి ఇంకా కొంతమంది మిడిల్ క్లాస్ పీపుల్ రావచ్చు పాలిటిక్స్లో కానీ నేను ఎక్స్పెక్ట్ రావాలని కోరుకుంటున్నాను నా ఏజ్ వాళ్ళు కానివ్వండి నాలెడ్జ్ ఉన్నవాళ్ళు నన్ను నేను మీ ముందు అడిగేస్తున్నాను మీరు నా వెనుకుంటారు అనుకుంటున్నాను మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు అందరూ కూడా పాలిటిక్స్లో రండి ఇంకా మహిళలు లేడీస్ ఎవరైతే ఉన్నారో థర్టీ ఇయర్స్ ఎబో వాళ్ళు వాళ్ళకి కూడా నేను నేను సపోర్ట్ ఉంటాను నేను ముందుంటాను మీరు కావాలంటే రండి కలిసి అడిగేద్దాము మన నిధుల్ని మనం తెచ్చుకుందాము మన ప్రజాస్వామ్య రాజ్యాన్ని మార్చుకుందాం ఈ కలుషితం అయిపోయినటువంటి మత కులాల రాజకీయాల్ని మా ఈ ప్రజాస్వామ్యాన్ని అంతా కూడా భ్రష్టు పట్టిపోయింది సో దాన్ని మార్చుకుందాం అందరం కలిసి అడిగేద్దాము నేను ఆహ్వానిస్తున్నాను ఈ ఎలక్షన్ తర్వాత కూడా నేను ఒక పార్టీ అనేది పెట్టి వీళ్ళని అందరిని ఇన్వైట్ చేస్తాను సోషల్ మీడియా త్రూ వాళ్ళు ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నాడో జాయిన్ అవ్వచ్చు సో నేను ఇంకేం చెప్తున్నానంటే అండి అసలు రాజ్యాంగం ఈ ప్రజ మన రాజ్యాంగం రాసింది అంబేద్కర్ గారు అండి చాలామందికి తెలుసు కొంతమందికి తెలియదు చదువుకోని వాళ్ళు కూడా ఉంటారు కదా రాజ్యాంగం రాసింది అంబేద్కర్ గారు ఆయన ఏ పర్పస్తో రాశారు ఈ కులాలు కానివ్వండి వేరియేషన్స్ అనేవి ఉండకూడదు కాకపోతే క్యాడర్స్ చేశారు క్యాస్ట్ అనేది రాకుండా కొద్దిగా ఫైనాన్షియల్గా వాళ్ళు స్టేబుల్గా లేరన్న వాళ్ళని ఇట్లా చేసుకుంటూ వచ్చారు ప్రభుత్వం కింద అంటే ఎవరైతే రిజర్వేషన్ తెప్పించ తెప్పించడం కాదు అక్కడి నుంచి వాళ్ళకి రిజర్వేషన్స్ కల్పించాలి ఎందుకంటే వాళ్ళకి సపోర్ట్ అవసరం ఉంది కాబట్టి బట్ ఇప్పుడు జరుగుతున్న ప్రజాస్వామ్యం ఈ రాజ్యాంగం ఈ ఏదైతే ఎలక్షన్స్ ఉన్నాయో ఇది చాలా టూ మచ్ కాదు దానికి భిన్నంగా నడుస్తుందని నాకు అనిపిస్తుంది అయితే మేడం అంటే ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో మీరు అన్యాయం జరుగుతుంది అంటారు ప్రజలకి అంటే ఈ ఐదేళ్లలో మీకు ఎందుకు తెలియలేదు ఆంధ్ర రాష్ట్రంలో కాదండి ఓవరాల్ గా ఇండియాలోనే మీరు గమనించినట్లయితే ఒక మధ్య తరగతి కుటుంబం నుంచి పాలిటిక్స్లోకి వచ్చిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారా ఎంతమంది ఉన్నారు ఉంటే వాళ్ళని ఒకళ్ళు ఇద్దరు వేళ్ళ మీద లెక్క లెక్క పెట్టారుషియన్స్ అందరూ కూడా ఎవరంటారు అదే అండి చెప్తుంది ఒక మినిమం వంద కోట్లు ఉంటాయి కానీ పాలిటిక్స్లోకి ఎంట్రీ లేదు ప్రజాసేవ ఉన్న లీడర్ క్వాలిటీస్ ఉన్న లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్న ప్రజాసేవ భావాలున్నా ఏం చేయగలరు అని తెలిసినా కూడా ఎంకరేజ్మెంట్ లేదు ఉన్న రెండు రెండు పార్టీలే ప్రజలు నమ్ముతున్నారు ఇంకా అవే పార్టీలు కొత్త పార్టీలు లేవు అనేసి ఇంకొకటి ఎవరైతే సీఎం పిఎం క్యాండిడేట్స్ కూడా చూసి లోకల్ వాళ్ళ మొహాలు కూడా చూడకుండా ఓటింగ్ చేస్తున్నారు చాలా మంది అవునా కదా అంటే ఆయన ఆయన సీఎం నాకు అర్థం కాల లైక్ ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ టిడిపి నో వైసీపీనో తీసుకుందాం అనుకోండి బీజేపీనో బిజెలిపిలో మోడీ గారు రావాలనే ఆలోచనతో ఇక్కడ లోకల్ మన ఏరియాలో ఎలాంటి పర్సన్ ఆ ఆ పార్టీలో అటు నుంచి నిలబడ్డారు ఆయనకి మనం ఓట్ అయ్యొచ్చా లేదా అనేది లోకల్గా ఎవరు అవగాహన అది పెట్టుకోకుండా పైన చూస్తున్నారు పిఎం ఎవరు కావాలి ఆయన ఉన్నారు కాబట్టి ఇక్కడ బీజేపీ గుర్తుంటే దానికి వేసేయాలని కానీ మనకు లోకల్గా మనకి ఏ ప్రాబ్లం వచ్చినా సరే మనకి రావాల్సినవి పథకాలు కానివ్వండి ప్రభుత్వం నుంచి సపోర్ట్ కానివ్వండి కానీ అవ్వాల్సిన పనులు ఆగిపోయినా మనకి పైన వాళ్ళు రారు ఇక్కడ లోకల్లో ఉన్న పర్సనే మనకి సాల్వ్ చేయాలి అవునా కదా సో నేనేమంటున్నానంటే లోకల్లో ఉన్న పర్సన్ ఎలాంటి పర్సన్ మనకి చేయగలడా లేదా ఆయన కనీసం అతను ఎట్లాంటి క్యారెక్టరు ఎందుకంటే రౌడీ రాజకీయం అయిపోయిందండి రౌడీ షీటర్స్ అందరూ కూడా రాజకీయాల్లోకి వచ్చేసారు మా అమ్మమ్మ వాళ్ళు విలేజ్లో చూస్తే అసలు మొత్తం పాలిటిక్స్ అని మేము పొలిటీషియన్స్ అని చెప్పుకుంటున్నా పచ్చి రౌడీలు అనమాట సో అట్లాంటిది ఉంది అదేమంటే పైన వాళ్ళని చూసి మనము వాళ్ళ మీద సానుభూతితోనే ఎట్లా ఇక్కడ ఓటింగ్ చేసేస్తాము లోకల్లో వాళ్ళు దాన్ని క్యాషన్ లోకల్లో ఉండే వాళ్ళందరూ గుండాలా అట్లా అనడం లేదు అందరూ కాదు నేను అదే చెప్తుంది ఇట్లా ఈ పర్సన్ ఎలాంటి వాడు క్యారెక్టర్ ఏంటి మనం ఈ పర్సన్ మంచి పర్సన్ అయినా మనకి చేయగలడా లేకపోతే మనల్ని రౌడీజం చేసే పర్సనా ఇట్లాంటి గెలిపిస్తాడా దో చేస్తాడా మనకే పెడతాడా వాళ్ళు ఆయన కూడా కొద్దిగా యాడ్ చేసే మన ఇస్తాడా లేకపోతే రూ పది రూపాయల్లో మనకి తొమ్మిది రూపాయలు తినేసి రూపాయి పెట్టే రకం ఇట్లాంటివన్నీ కూడా మనం ఒకసారి లోకల్ పర్సన్స్ ను కూడా ఆలోచించుకోవాలి ప్లస్ ఇండిపెండెంట్ క్యాండిడేట్స్ ను కూడా మనం గుర్తించాలి చాలా మంది ఇండిపెండెంట్ క్యాండిడేట్స్ వాళ్ళు పెద్ద పార్టీస్కి ఫండింగ్ ఇవ్వలేక ఇండిపెండెంట్గా ఉంటారు ఇండిపెండెంట్గా ఉన్నప్పుడు వీళ్ళు అసలు ఇండిపెండెంట్గా వాళ్ళు ఎవరు వీళ్ళు ఎంతవరకు సేవలు చేశారు ఎక్కడి నుంచి వచ్చారు వీళ్ళని గెలిపిస్తే మనకి మంచి జరుగుతుందా లేదా అనేది ప్రజల చిన్న అవగాహన అనేది ఉండాలి ఇండిపెండెంట్ వాళ్ళకు కూడా ఓటు వేయొచ్చండి అందరూ నేను మీకు చెప్తున్నాను ఇండిపెండెంట్ పర్సన్కి కూడా మనం ఓట్ వేయొచ్చు పెద్ద పార్టీ వాళ్ళకే కాదు ఇండిపెండెంట్గా ఎవరు పోటీ చేస్తున్నారో వాళ్ళు కూడా గెలిపించుకోవచ్చు వాళ్ళని కూడా లీడర్ చేసుకోవచ్చు వాళ్ళ త్రో మనకి అన్నీ వస్తాయి ఏది ఆగిపోదు మేడం నామినేషన్ వేసిన తర్వాత మీకు ఏమైనా పెద్ద వాళ్ళ దగ్గర నుంచి బెదిరింపులు కానీ కాల్స్ కానీ అట్లాంటివి లేకపోతే వేరే వాళ్ళతో చెప్పి పంపించడం కానీ మీరు ఎక్కడికన్నా వెళ్తున్నప్పుడు వాళ్ళు ఆపడం కానీ ఇలాంటి ప్రయత్నాలు అన్న జరిగాయి జరుగుతాయండి అవన్నీ ఫిక్స్ అయిపోయి వచ్చాను నాకు నామినేషన్ వేసిన రోజే పంచబడింది